రెండు అంకెల సంఖ్యను కూడడం మిత్రులారా ఈ వీడియోలో పీలు సెలవులలో తన పింకీ అత్తతో కలిసి గడపడానికి వస్తాడు కాబట్టి ఈరోజు మనం పీలు మరియు అతని అత్త పింకీ సంభాషణ ద్వారా రెండు అంకెల సంఖ్యలను కూడికలు చేయడం నేర్చుకుంటాము అత్త నేనొచ్చాను సెలవుల్లో వస్తాడని చెప్పింది మింకీ ఎలా ఉంది పిన్ని అమ్మా చాలా బాగుంది పీలు నువ్వు పాప్కార్న్ తింటావా నాకు పాప్కర్న్ చాలా ఇష్టం పద నీకోసం పాప్కార్న్ తయారు చేస్తాను అయ్యో ఇక్కడ మొక్కజొన్న పది మరియు పది మాత్రమే ధాన్యాలున్నాయి పీలు నువ్వు స్టోర్ రూమ్ నుండి పది ధాన్యాలు తెస్తావా అలాగే పిన్ని నేను తీసుకొస్తాను పీలు ఈ ధాన్యాలను ఇక్కడుంచు పిన్ని ఇప్పుడు మొత్తం ఎన్ని ధాన్యాలున్నాయి చూడుపీలు ఇక్కడ పది పది ధాన్యాలు ఉన్న రెండు సంచులున్నాయి అంటే రెండు పదులున్నాయి అందులో పది ధాన్యాలున్న ఒక సంచి కలిపితే మొత్తం ఎన్ని ధాన్యాలుంటాయి ఇక్కడ రెండు పదులు అనగా ఇరవైకి ఒక పదిని కలిపితే మొత్తం ముప్పై ధాన్యాలుంటాయి నువ్వు దాన్ని పదుల గళ్లలో ఎలా రాస్తావు మనం ఇక్కడ పదుల గళ్ళలో రెండు రాస్తాము మరి ఒకట్ల గళ్ళలో సున్నా రాస్తాం ఇరవై ధాన్యాలకు పది ధాన్యాలు గల ఒక సంచిని కలపాలి అందువల్ల మనం పదుల గళ్ళలో ఒకటి మరియు ఒకట్ల గళ్ళలో సున్నా రాస్తాము పీలు ఒకట్ల స్థానంలో సున్నా ఉంటే మనం ఏం చెయ్యాలి రెండు అంకెల సంఖ్యల స్థానంలో సున్నా ఉంటే అప్పుడు వాటి గళ్లలో సున్నా రాయబడుతుంది మరియు పదుల స్థానంలో అంకెల యొక్క సంకలనం ఉంటుంది సభాష్ చూడు ఇప్పుడు రెండు పదులతో ఒక పదిని కూడితే మొత్తం మూడు పదులు అనగా ముప్పై ధాన్యాలు ఉంటాయి అవును ఇరవై ధాన్యాలకు పది ధాన్యాలు కలిపితే ఇప్పుడు చూడు ఇక్కడ ముప్పై ధాన్యాలున్నాయి నేను వాటిలో మరో పదహారు ధాన్యాలను చేర్చుతున్నాను ఇప్పుడు నువ్వు ముప్పై మరియు పదహారుని ఎలా కూడుతావు ముప్పై సంఖ్య కోసం మనం పదుల గళ్ళలో మూడు మరియు గళ్లలో సున్నా రాస్తాము దీనికి పదహారు కూడడానికి ఇక్కడ మనం పదుల గళ్లలో ఒకటి మరియు ఆరు రాస్తాము ఇప్పుడు మనం మొదటి రాసిన సున్నా మరియు ఆరు సంఖ్యలను కూడిస్తే ఆరు వస్తుంది ఇప్పుడు పదుల గళ్ళలో రాసిన సంఖ్యలు మూడు మరియు ఒకటిని కూడితే నాలుగొస్తుంది కాబట్టి ఇప్పుడు మొత్తం ఎన్ని ఉన్నాయి అవును ఇక్కడ మూడు పదులు అనగా ముప్పైకి ఒక పది మరియు ఆరు అనగా పదహారు కలిపితే వచ్చే మొత్తం నలభై ఆరు ధాన్యాలవుతాయి పద ఇప్పుడు నేను ఈ నలభై ఆరు ధాన్యాల్లో పదమూడు ధాన్యాలు పెడుతున్నాను కాబట్టి నువ్వు వాటిని ఎలా కూడాలి నలభై ఆరు సంఖ్య కోసం మనం ఇక్కడ పదుల గళ్లలో నాలుగు మరియు ఒకట్ల గళ్ళలో ఆరు రాస్తాము ఇప్పుడు దాన్ని పదమూడుతో కూడడానికి ఇక్కడ మనం పదుల గళ్లలో ఒకటి మరియు ఒకట్ల గళ్లలో మూడు రాస్తాము ఇప్పుడు మనం మొదట ఒకట్ల గళ్ళలో రాసిన సంఖ్యలను కూడితే ఆరు మరియు మూడు తొమ్మిది అవుతుంది ఇప్పుడు మనం పదుల గళ్ళలు రాసిన నాలుగు మరియు ఒకటి సంఖ్యలను కూడితే ఐదవుతుంది కాబట్టి ఇప్పుడు మొత్తం ఎన్ని ధాన్యాలున్నాయి ఇక్కడ నాలుగు పదులు మరియు ఆరు ధాన్యాలలో ఒక పది మరియు మూడు ధాన్యాలు కలిపితే మొత్తం యాభై తొమ్మిది ధాన్యాలుంటాయి అవును బాగా చెప్పావు ఇప్పుడు ఈ పాప్కార్న్ తిను నేను కొంచెం మార్కెట్కి వెళ్ళొస్తాను బాయ్ ఈరోజు మనం రెండు అంకెల సంఖ్యల కూడికలు చేయడం నేర్చుకున్నాము తదుపరి వీడియోలో ఉదాహరణ ద్వారా కొన్ని రెండు అంకెల సంఖ్యల కూడికలు చేయడం నేర్చుకుంటాము